Hello, hi, welcome back to my channel, Lalita Vlogs Official. So, hello, another one. This video is special. ఇంకా మా నాన్న కూడా తినడు చికెన్ మటన్ అలా నాన్ వెజ్ ఏం తినడు అన్నమాట ఎగ్ ఒక్కటి తింటాడు మా నాన్న అయితే ఇంకా మా జేజమ్మ అంటే ఆ పప్పు ఎక్కడది అనుకుంటున్నారు ఆ పప్పు ఏమంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మా డాడీ ఫిష్ తెచ్చాడు ఇంకా అప్పుడు చూసేసింది ఇంకా మా జేజి ఇంకా మీరు ఫిష్ తినారు కదా నేను హోటల్లోకి వెళ్ళి పప్పు తెచ్చాను అనేసి ఇంకా వెళ్ళి తెచ్చింది ఇంకా మేము లంచ్ చేస్తాము సో ఇంకా మా లంచ్ అయితే అయిపోయింది అన్నమాట ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమంటే ఇంకా ట్రీ అలా అయినప్పుడు టైం ఇది ఇంకా జస్ట్ మారిక వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాగా ఆడుకుంటూ ఉన్నారనమాట బయట ఇంకా బాగా చల్లగా గాలి తోలుతుంది ఎండ పెట్టింది బాగుంది ఇంకా అలాగే మా ట్రీస్కి ఫ్లవర్ వచ్చాయి మెయిన్గా వర్షం పడుతుంది కదా వర్షం పడితే చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా అలా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా ఈ ఫ్యాన్ కిచెన్లో పెట్టేసుకున్నాం ఎందుకంటే ఇంకా మా అమ్మ వంట చేస్తుంటే స్కిన్ డల్ అయిపోవడం ఇంకా చెమటలు పట్టడం వల్ల ప్రాబ్లం ఉంటాయి కదా ఇంకా ప్రాబ్లం లేకుండా ఇంకా మా నాన్న మా అమ్మకి కిచెన్లో ఫ్యాన్ అయిపోయాడు బాగా హ్యాపీగా మా అమ్మ ఫ్యాన్ పెట్టుకొని ఇక్కడ వంట చేస్తుంది అన్నమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే పొంగనాలు చేస్తుంది అన్నమాట ఇంకా మా అమ్మ మార్నింగ్ ఏమంటే దోశ పిండి నానబెట్టి వేస్తాడు నైట్ దోశ పిండి నానబెట్టింది ఇంకా మార్నింగ్ దోశ వేసేసింది ఇంకా ఈవినింగ్కి పొంగనాలు వేసేసింది ఇంకా మార్నింగ్ దోశ వేసిన సూపీ లేదా అది నెక్స్ట్ కమింగ్ బ్లాక్లో షేర్ చేస్తాను ఇంకా నేను జస్మ కలిసి పొంగనాలు తింటున్నాం ఇంకా అరక మా జేజీ కనపడడం లేదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఇంకా మా జేజమ్మ అంటే ఇంటికి వెళ్ళింది ఇంకా అరక వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా ఎందుకో ఆ రోజు అంతా ఎవరు లేరు ఇంకా నేను మా అమ్మ చేస్తామనే ఉంటాము ఇంకా మా డాడీ షాప్ దగ్గర ఉన్నారు సో ఇవే అనమాట ఇంకా మా వండిలు పింక్ ఎల్లోది చేస్తున్నారు అనమాట వండి ఇంకా ఆరెంజ్ బ్లూ ఉండి నారి ఇప్పుడు మేము ఉండి వేస్తాము సో చూడండి ఫస్ట్ చిన్నగా చిన్న అది చూడగానే నువ్వేనా
రాత్రి ఎప్పుడు ఉండమంటే ఉండనే తర్వాత 20 చెప్పు. పదులు అయిపోయినాక 20 ఎప్పుడు వేసినా 5 వేసినా 10 వేసినా 20 వేసినా ఇప్పుడు 50 50 అయిపోయినాక 100 సో 100 రూపీస్ చేస్తాడు ఇప్పుడు చేస్తున్నా ఇప్పటికైనా పోయిందా ఇంకా మా జేజీ బయటకు వెళ్ళింది. ఇంకా మళ్ళీ మా లంచ్ ఇక్కడ లంచ్ చేసేసి బయటకు వెళ్ళింది. ఇంకొచ్చేసిన తర్వాత నాగుండి సూపు చేశాను. ఇదేమంటే బిస్కెట్ కులిఫి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇంకా ఉన్నాను. ఆ రోజు అయితే ఐస్ క్రీమ్ ఇంకా నేను చేసిన తినేసాను. ఫ్రెండ్స్ నాగుండి అయితే ఇదే అనమాట. ఇంకా జస్మది సూపు చేశాను కదా, జస్మలర్ అనమాట. పింక్ది ఎల్లో కలర్ది, నాది ఆరెంజ్ బ్లూ కలర్ ఉండి అనమాట. ఇది నాగుండి అనమాట. ఇంకా ఇద్దరము ఒకటి కొనుక్కున్నాము, నేను కూడా జస్మ ఒకటి. ఇంకా ఇప్పుడు మా డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి అనేసి ఫస్ట్ టైం ఇంకా నేను మనీ వేస్తున్నాను. సో మీకు షేర్ చేస్తాను. సో చూడండి, వేస్తున్నాను ఫస్ట్ 200 వేస్తున్నాను. సో చూడండి, సరే ఫ్రెండ్స్ వేసిస్తాను. ఇంకా 200 డైలీ వేసుకుంటూ ఉన్నాను నేను, డైలీ 200 వేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ వండిలో. ఇంకా 2024లో పలగొట్టేస్తాను వండిని, ఇంకా అప్పుడు సర్ప్రైజ్ ఇస్తాను ఇంకా మన ఆయనకి. ఇంకా అప్పుడు మీతో బ్లాగ్ కూడా షేర్ చేస్తాను. సో నా వండి చూడండి, నా వండి ఎలా ఉందో కామెంట్లో చేయండి. ఇంకా అలాగే లైక్ చేయండి. సో బ్లాక్ లైక్ వెళ్ళిపోయినప్పుడు ఇంకా అలా ఉండి వేసేస్తాము. 2024లో మా డాడీకి సర్ప్రైజ్ చెప్పుతున్నాను. ఇంకప్పుడు మీతో బ్లాగ్ కూడా షేర్ చేస్తానండి. ఇంకా ఈవినింగ్ ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము ఐస్ క్రీమ్ తినడానికి. ఇంకా నాకు ఎందుకో ఈసారి చాక్లెట్స్ బిస్కెట్ ఏం తినబుద్ధి కావడం లేదు. ఐస్ క్రీమ్ అవే ఐస్ క్రీమే తినబుద్ధి అవుతుంది ఇంకా తినడానికి. సో ఇంకా ఈ ఐస్ క్రీమ్స్ అనమాట ఇంకా గ్లాస్లో వేసిచ్చి మనకి ఇంకా జామ్ వేసిచ్చారు. ఇంకా మనం తింటే చాలా మమ్మీగా ఉన్నాయన్నమాట ఐస్ క్రీమ్స్. ఇంకా ఈ ఐస్ క్రీమ్స్ నేను చెప్తాను, మ్యాంగో, స్ట్రాబెర్రీ, వెన్నెలా, బ్లూబెర్రీ, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఈ షాప్ దగ్గరికి వచ్చేసి ఐస్ క్రీమ్ తినండి, చాలా మమ్మీగా ఉంటాయి, ట్రై చేయండి ఒకసారి. ఇంకా మీరు నాకన్నా ముందే వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఫస్ట్ టైం అనమాట షాప్కి రావడం. ఇంకా ఐస్ క్రీమ్ చేస్తాను, చాలా మిగతా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా వెళ్ళండి. కృష్ణ ఐస్ క్రీమ్ అనమాట ఈ ఐస్ క్రీమ్ పార్లర్ని. ఇంకా చేసి మా ఫోటో షూట్ చేయమనంటే ఇంకా అలా బెలూన్ దగ్గర ఫోటో షూట్ చేశాను. ఇంకా ఫైనల్ ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా డిన్నర్ చేయకుండా వెళ్ళాము, ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము. ఇంకా రోజు చపాతి మటకాయ చేసింది. ఇంకా మా అమ్మ మేము ఇంటికి వచ్చేసరికి మేము ఫిష్ తిన్నాం కదా, ఇంకా మాకు చపాతి అనమాట డిన్నర్. కదా ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ చూడొచ్చు నేను ఏ వీడియో పోస్ట్ చేస్తున్నా. మీకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోదు. మీకు ఇంకా ఏమైనా డౌట్ వచ్చే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకే, బాయ్ బాయ్.